జానీ మాస్టర్ ఇష్యూ గురించి ఒకసారి సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్, జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద నార్సింగ్ పిఎస్లో 0 ఎఫ్ఐఆర్ కేసు ఫైల్ అయింది సార్. ఎవరైతే జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేస్తున్న మహిళ తనని జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని, ఓ షో కోసం ముంబైకి వెళ్ళినప్పుడు తనని హోటల్ రూమ్లో బలవంతం చేయబోయారని చెప్తున్నారు, దీని గురించి ఏమంటారు? ఇప్పుడు ఆ రోజు బలవంతం చేయ హోటల్లో బలవంతం చేయబోతే అది ఎన్ని రోజుల క్రితం జరిగింది. అక్కడ హోటల్లోకి వచ్చి ఇమీడియట్లో హోటల్ హెల్ప్ తీసుకొని అక్కడ పోలీస్ స్టేషన్కి ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? అక్కడ ఆల్రెడీ ఆమె మీద మన 2018 నుంచి జరిగింది అంటున్నారు, కొంతమంది 4 సార్లు జరిగింది అంటున్నారు, కొంతమంది ఏదో ఇది డిఫరెంట్ డిఫరెంట్ సోషల్ మీడియాలో ఉంది. అది ఎంత దాకా కరెక్టో ఎంతో తెలియదు. కనుక అవన్నీ కూడా ఆ రోజు నుంచి లివింగ్ రిలేషన్షిప్లో వస్తున్నప్పుడు ఈ విధంగా మొత్తం టోటల్గా ఆమె అసిస్టెంట్గా ఇప్పుడే జరిగిందా అన్యాయం, లేకపోతే ఇప్పటి నుంచో జరిగిందా? అవన్నీ మొత్తం టోటల్గా ఒక్కసారి తీసి ఆ రోజు మనం ఎందుకు లోకల్ పోలీస్ స్టేషన్ కాజ్ ఆఫ్ యాక్షన్ ఇమీడియట్గా కంప్లైంట్ ఇవ్వలేకపోయాం? అక్కడ జరిగేటప్పుడు మనం ఎందుకు ఆమె వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేకపోయాం? మనం ఎందుకు ఆ రోజు ఛాంబర్కి కంప్లైంట్ ఇవ్వలేకపోయాం? ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ ఎందుకంటే ఇప్పుడు మధ్యన బాగా ఉంటున్నారు వ్యాసం కోసమో, లేకపోతే కొరియోగ్రాఫర్ అవుదామనో, లేకపోతే ఏ స్వార్థం కోసమో ఎక్కడో కాడ కనెక్ట్ అవుతున్నారు. ఆ కనెక్ట్ అవుతున్నప్పుడు మీ స్వార్థం కోసం ఆయన స్వార్థం, ఆయన మీ స్వార్థం కోసం మీరు ఇద్దరు కలుస్తున్నారు. ఎక్కడో బెరుచుకొడుతుంటప్పుడు ఇలా బయటకు వస్తున్నాయని నేను అనుకుంటున్నా. ఇండస్ట్రీని తీసుకొచ్చి రోడ్డుపై పెడుతున్నారు. జానీ మాస్టర్ని వెనకేసి రావట్లా, అమ్మాయిని వెనకేసి రావట్లా, సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉన్నది వాస్తవం. మగపిల్లడు ఎక్కడ ఉంటుంది, ఆడపిల్ల ఎక్కడ ఉంటుంది, అక్కడ క్యాస్టింగ్ కౌచ్ ఉంటుంది. ఇద్దరు ఒప్పుకుంటే రిలేషన్షిప్, ఇద్దరు ఒప్పుకోకపోతే బలాత్కారం చేస్తే రేప్ అంటారు, అంతే. మరి లేకపోతే నిన్ను మోసం చేస్తే చీటింగ్ అంటారు. ఇవన్నీ మనం టోటల్గా లోకల్ పోలీస్ స్టేషన్ మనం ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? షూటింగ్లో జరుగుతున్నప్పుడు షూటింగ్లో అక్కడ లోకల్గా బయటకు వచ్చి ఎందుకు హీరోకి కానీ మొత్తం అది ఇన్ఫామ్ చేయలేదు? మనం అక్కడ సీటీంకి ఎందుకు ఇన్ఫామ్ చేయలేదు? ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఎక్కడో ఒక లోపాకారకం కనబడుతున్నాయి. ఓకే, అవన్నీ ఇన్వెస్టిగేషన్స్ పోలీసులు చూసుకుంటారు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి, వాళ్ళు ఎలా పట్టుకోవాలి, ఏంటంటే వాళ్ళు చూసుకుంటారు. ఇది ఇన్వెస్టిగేషన్ వాళ్ళది. మా ఇండస్ట్రీ మీద మచ్చ రాకుండా, మా ఇండస్ట్రీ మీద ఇలాంటి అభండాలు పడకుండా, మాకు ఎంతోమంది ఆడబిడ్డలు, ఎంతోమంది అక్కలు, ఎంతోమంది చెల్లెళ్ళు, ఎంతోమంది మొత్తం టోటల్గా ఈ షూటింగ్లో 50 సంవత్సరాలు ఇచ్చి చాలామంది అద్భుతమైన హీరోయిన్లు ఎంతోమంది చేస్తున్నారు, అందరూ ఇలాంటి వాళ్ళు అనడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎక్కడో ఒకరు చేసిన తప్పుకు ఇండస్ట్రీని ఆపాదించడం కూడా తప్పుగా కరెక్ట్ కాదు. ఇవన్నీ నేనేమంటాను, సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు ఇండస్ట్రీ అంత ఇదేనా, ఇండస్ట్రీ క్యాషింగ్ కాదు, ఇండస్ట్రీ కాదండి. మొత్తం టోటల్గా మీ గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయే, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఉన్నారే, పాపం అన్ని దిక్కులా కూడా ఆడపిల్లలు ఎక్కడ కనబడితే అక్కడ ఆలు స్వార్థం వాళ్ళది, మీ స్వార్థం మీది. అక్కడ ఏదో ఆశించి మీరెళ్తారు, ఆయన ఏదో ఆశించి మీ దగ్గర అక్కడ ఏదైనా బెడ్స్ కొట్టడమో రివర్స్ కొట్టడమో జరుగుతున్నప్పుడు జరుగుతున్నాయి. ఇది అన్ని దిక్కుల క్యాస్టింగ్ కౌచ్ ఉంది, అన్ని దిక్కుల మానసికంగా వేధింపులు ఉంది. ఆడపిల్లలే ఆదిపరాశక్తి అవ్వాలి, ఆడపిల్లలే ఆయుధం అవ్వాలి. అక్కడ మనం మాన ప్రాణాలు కాపాడుకోవడం కోసం మనకు వాడిచ్చే ప్రమోషన్ ముఖ్యమా, వాడిచ్చే క్యారెక్టర్ ముఖ్యమా, వాడిచ్చే మనకు ఆ డబ్బులు ముఖ్యమా? మన మాన ప్రాణాలు గొప్ప అంటే మాన ప్రాణాలే గొప్ప, వాడిని చెప్పుతో కొట్టి ఇమీడియట్లీ పోలీసులకు అప్పచెప్పాలి. అక్కడ లేకపోతే అక్కడ ఇమీడియట్లీ కంప్లైంట్ ఇవ్వాలి. ఎంత పెద్దటి వాడైనా ఆడపిల్ల దృష్టిలో 100% మనం సీరియస్గానే తీసుకోవచ్చు. కానీ ఎప్పుడో అయిపోయిన ఇష్యూని మళ్ళీ నువ్వు 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు పెడితే అది మీ స్వార్థం అంటారు అనేది నేను అంటున్నా. ఎందుకంటే నేను ఇంకో విషయం ఏమంటున్నానంటే సినిమా ఇండస్ట్రీ, మొన్న లావణ్య వాళ్ళది కూడా అదే గొడవ, రాజస్థాన్ ఉంది, మళ్ళా మల్హోత్రి గారిది, ఇవన్నీ కూడా ఎప్పుడో జరిగిపోతుంది. రోడ్డు మీదకి వచ్చి సుప్రీంకోర్టు కోసం రిలేషన్షిప్ కోసం చెప్తే అక్కడ ఇచ్చిన అత్యున్నత న్యాయస్థానం ఒక విధంగా డిసిజన్, మీరు ఒక విధంగా వాడుకుంటున్నారు. ఆమె సాయిరెడ్డి గారి తాలూకు ఆమె శాంతి అన్న ఆమె నన్ను నా భద్రం చేస్తున్నారు, నాకు సుప్రీంకోర్టు ఇచ్చింది, నేను ఎవరితో ఉండొచ్చు, నేను ఎవరితో ఉండొచ్చు అని చెప్పలే. రిలేషన్షిప్ నీకు నీకు ఇష్టపడితే ఎవరైనా ఉండొచ్చు, దాన్ని తప్పు కాదు అన్నారు. అలాగని చెప్పి భార్య ఉంటుండగా భార్యను తోసేసి పిల్లలను తోసేసి ఉండమని చెప్పట్లే. కనుక ఇవన్నీ కూడా చట్టాన్ని ఒక ఒక జడ్జిమెంట్ని తప్పుగా ఈ అర్థం చేసుకోవడం వల్ల చాలా మంది ఆడపిల్లలు ఏం చేస్తున్నారు. మాకు సుప్రీంకోర్టు స్వేచ్ఛ ఇచ్చింది అనుకుంటున్నారు, నాట్ ఓన్లీ స్వేచ్ఛ, మీకు ఒకటే చెప్తున్నాం, మీరందరూ కూడా బాగుండాలి. మీ రిలేషన్షిప్ మీకు మీకు భార్య అమ్మాయికి అబ్బాయికి ఇష్టపడితే అది కేసు కాదు అన్న మాత్రమే చెప్పారు. 5-6 సంవత్సరాల క్రితం జరిగితే ఈ రోజు అందుకే నేను అంటున్నాను, ఇక్కడ ఏదో జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ పోలీసులు చేస్తున్నారు కాబట్టి ఛాంబర్ కూడా ఆ రోజు ఛాంబర్లు ఉన్నాయి, ఆ రోజు కౌన్సిల్లు ఉన్నాయి, ఆ రోజు అన్ని ఉన్నాయి, ఛాంబర్లు ఉన్నాయి. ఏం మాట్లాడారండి వాళ్ళు, ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియట్లేదు.
వాళ్ళు ఇలాంటి సీరియస్ గా తీసుకోవడానికి మరి ఇప్పుడు అమ్మాయి ఎక్కువ పూర్వం గౌరవ కంప్లైంట్ ఇచ్చింది అంటున్నారు. పూర్వం గౌరవ కంప్లైంట్ ఎందుకు తీసుకోలేదు? కంప్లైంట్ తీసుకున్నప్పుడు వెంటనే ప్రెస్ మీట్ పెట్టి రిజెక్టెడ్, ఎస్ ఐ కంప్లైంట్ ఇస్ పోలీస్ స్టేషన్ ఛాంబర్ బాధ్యతది, కమిటీ రిపోర్ట్ బాధ్యతది. మీరు ఒక మచ్చ రాకూడదు మనకంటే, ఒకళ్ళ అమ్మాయి తప్పు ఉందంటే అమ్మాయి తప్పు ఉంది, ఐఎమ్ వెరిఫికేషన్ రిపోర్ట్ ఇస్ ఎ క్లీన్ అని చెప్పేసి మనం ఇమీడియట్లీ రిపోర్ట్ పాస్ చేయండి. ఏంటంటే ఇది ఎప్పుడో ఆమాస్కి పొందడానికి ఒక ప్రెస్ మీట్ పెట్టి మేము ఉన్నామని ఆస్థాన విధ్వంసరాలు దామోదరు పెట్టడం కాదు ఇది. నేనేమంటే మన లాంట్లో తప్పులు ఉన్నాయి, అందుకే అందరూ ఇలా వాడుకుంటున్నారు. డ్యాన్స్ అసోసియేషన్ ఈ రోజు రూల్ ప్రకారం డ్యాన్స్ అసోసియేషన్ ఆయన సస్పెండ్ చేశారు, జనసేన ఆయన సస్పెండ్ చేసింది. అంతకన్నా ఏమి చేయలేము మనం, ఎందుకంటే మనకున్న రూల్స్ అదే. పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయాలి, పోలీసు వాళ్ళు బెయిల్ ఇవ్వాలి, ఈజ్ డిఫరెంట్ ఇష్యూస్. కానీ నేను ఇంకో మాట ఏమంటానంటే, సినిమా ఇండస్ట్రీని ఈరోజు మన రమ్యకృష్ణ గారు కానీ ఖుష్బు గారు కానీ అందరూ కూడా మొత్తం టోటల్గా ఆమని గారు కానీ ఈరోజు అందరూ చాలామంది మాట్లాడుతున్నారు, చూస్తున్నా. ఫాస్టింగ్ అవుతుంది, మాకాడకు కూడా వచ్చింది, కానీ మేము ఏంటంటే ఎదురు తిరిగాము చాలా చక్కగా. ఎదురు తిరిగితే కూడా రమ్యకృష్ణ గారు అంత పెద్ద హీరోయిన్ అయ్యారంటే ఆమె టాలెంట్ ఉండబట్టే కదా అయ్యారు. ఆమని గారు ఎదురు తిరిగితే కూడా మన అంత పెద్ద హీరోయిన్ అయ్యారంటే ఆమెతో నేను రెండు మూడు సినిమాలు చేశాను కూడా. ఆమె అంత పెద్దోళ్ళు అయ్యారంటే కారణం ఏంటి? ఆమె ఫస్ట్ సినిమా నేనే చేశాను, రేపటి రౌడీలు, జంబలేకర్ బొమ్మ, ఇవన్నీ సినిమాలు కూడా మొత్తం టోటల్ షూటింగ్స్ అప్పుడు నేనే చేశాను. అప్పుడు ప్రొడక్షన్లో ఉన్నాను, నేను ప్రొడ్యూసర్ కాను చెప్తున్నా. అలా ఇవన్నీ మొత్తం టోటల్ ఆమె రేపటి రౌడీలు డిఫరెంట్ డిఫరెంట్ మూవీ, ఫస్ట్ సినిమా డిఫరెంట్, రేపటి రౌడీనే. అలాగా జంబలేకర్ బొమ్మ వచ్చి సో మెనీ మూవీస్ చేశారు. అలాగే మనకి రాధిక గారు, ఖుష్బు గారు, పెద్దలు అందరూ ఉన్నారు, అద్భుతమైన ఆర్టిస్టులు. వాళ్ళకి అక్కడ ఎదుర్కొన్నారు, ఎదుర్కోగలగాలి. ఆడపిల్ల అంటే ఆది పరాశక్తి. టాలెంట్ ఉంటే వస్తుంది క్యారెక్టర్, టాలెంట్ లేకపోతే రాదు. టాలెంట్ ఉంటే వస్తుంది. తొక్కేస్తానంటే ఎవరబ్బ సొత్తు కాదు ఇండస్ట్రీ. తొక్కేస్తాను అంటే ఎవరబ్బ సొత్తు కాదు. తొక్కేసి ఉంటే అందరూ ఇంతమంది వచ్చేవారా ఇండస్ట్రీకి అని ఒకటి. రెండోది ఇంకోటి ఏమంటున్నానంటే, మనకు టాలెంట్ ఉంటే ఓకే, టాలెంట్ లేదు ఆడేదో క్యారెక్టర్ ఇస్తానన్నాడని, ఆడేదో మనకు వేషం ఇస్తానన్నాడని, వాడేదో మన తోట గొప్పవాడిని చేసేస్తాడని చెప్పి మీరు తీసుకెళ్లి మాన ప్రాణాలు ఆ చేతిలో పెట్టడం అనేది తప్పా అని అడుగుతున్నాను. కరెక్టా తప్ప, రెండు విషయాలు నాకు చెప్పండి. ఎందుకంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే, మాన ప్రాణాలు గొప్పవి. వాడు మోసం చేశాడంటే మనం మోసపోతున్నాం. కనుక అలాంటి వాడిని అప్పుడే తీసి లాక్ కొట్టి తీసులేండి. ఆడిషన్ అంటారు, ఈ ఆడిషన్ ఎక్కడ ఉంటుంది తెలుసండి? ఆడిషన్ అనేది అఫీషియల్గా ఆఫీసులో ఉంటాయి. ఆఫీసులోని మొత్తం టోటల్గా వీడియో పంపిస్తారు, ఫోటోలు పంపిస్తారు, అన్నీ చూసుకొని డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ టీం వచ్చి ఆఫీసులోనే 10 నిమిషాలు ఆమె డైలాగ్ వర్షన్, ఆమె మొత్తం టోటల్గా ఒక్కసారి మళ్ళీ ఫొటోస్ చూసుకుంటే ఓకేనా కాదా చూసుకొని అక్కడి నుంచి పంపిస్తారు. ఇది అఫీషియల్ ఆఫీస్. వాడు రూముకు రమ్మంటే ఎదవా, వాడు మొత్తం ఫామ్ హౌస్కి రమ్మంటే ఎదవా, వాడు హోటల్కి రమ్మంటే ఎదవా. అలాంటిది మీరు వెళ్తే మీ తప్పు. ఇది అందరం చెప్తున్నాం, అన్నిసార్లు చెప్తున్నాం. టాప్ ఆఫ్ ది కంపెనీస్ ఎప్పుడు కూడా ఆడిషన్ ఆఫీస్లోనే ఉంటాయి. మోసం వస్తుంది, మోసపోకండి. మోసపోదు, తెలుస్తున్నాయి. మీ చేతుల్లో ఆయుధాలు ఉన్నాయి, మీ చేతిలో ఫోన్లు ఉన్నాయి, మీ చేతిలో జీపీఏ ఎక్కడ మీ లొకేషన్స్ ఉన్నాయి, మీ చేతిలో మొత్తం టోటల్గా సిటిఎంస్ అన్నీ ఉన్నాయి. మీరు మెసేజ్లు పెడితే చాలు. దయచేసి ఆమె మాటల్లో నాకు కొన్ని అర్థమైంది అంటే, భార్య పెళ్లి చేసుకోమంది, భార్య మతం మారమంది, ఇవన్నీ ఎక్కడో ఏదో కొడుతున్నాయి. అన్ని దాడి ఇవన్నీ చేస్తున్నాయి అంటే, ఎక్కడో బెడ్స్ కొట్టి, ఎక్కడో రిలేషన్షిప్లో బెడ్స్ కొట్టి ఆమె ఈరోజు మన లేఖ వేధింపులు అవుతుందా, లేకపోతే ఏమైనా సరే ఈమె వీడియోస్ ఏమైనా తీసుకొని ఆ భార్య భర్తలు ఇద్దరు వేధిస్తున్నారా, లేకపోతే ఆ వీడియోస్ తీసుకొని బ్లాక్మెయిల్ చేస్తున్నారా, అది భరించలేక కంప్లైంట్ ఇచ్చిందా అనేది మనకు తెలియదు. కాబట్టి మనం వాటి కోసం డిస్కషన్ ఎందుకు చేయట్లేదు? ఇది ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అండ్ పోలీస్ స్టేషన్ అంటే, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసిన దాకా మనం ఏం చేయడానికి ఉండదు. కనుక మా ఇండస్ట్రీని తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఇండస్ట్రీలో ఎంతో మహామహుల ఆర్టిస్టులు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. చిన్న చిన్న తప్పులు అనేది మన దగ్గర కాదు, ప్రపంచంలో ఆడపిల్ల మగపిల్లల దగ్గర ఉంటే జరుగుతుంటాయి. ఆ జరుగుతుంటప్పుడు ఆ క్యాస్టింగ్ కౌచ్ అనేది మా దగ్గర కాదు, మీ దగ్గర ప్రతి దిక్కున క్యాస్టింగ్ కౌచ్ ఉంది. అక్రమ సంబంధాలు ఉన్నాయి, అక్రమ ఈ ఉన్న సంపాదనలో అర్ధరాత్రి కోటీశ్వరులు అయిపోదాం అనుకున్న దాంట్లో అన్నింటిలో ఉన్నాయి. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, జానీ మాస్టర్ విషయంలోని జానీ మాస్టర్ నిజాయితీ పరుడైతే కేసు క్లీన్ చీట్ ఇస్తుంది, లేకపోతే 100% కేసు రిజిస్టర్ అవుతుంది, రిజిస్టర్ అయింది అరెస్ట్ చేస్తారు. ఇంకోటి ఆ అమ్మాయి కరెక్టా, అమ్మాయి కాదా, ఇవన్నీ నేను చెప్పట్లేదు. ఏ విధంగా ఉందో మనకి తెలియనప్పుడు ఆడపిల్లని ఎప్పుడు కూడా మనం అబాండం వేయకూడదు. కానీ ఆడపిల్లలను ఆడపిల్లని కాపాడుకోవడానికి మేము ధైర్యం చెప్పడానికి, ఆ అక్క చెల్లెలను కాపాడటానికి ధైర్యం చెప్పడానికి మేము ఎట్టి పరిస్థితులు నిలబడతామమ్మా అని అందరూ చెప్తున్నాం తప్ప, నేను ఆమెకి తెలిసి తెలియకుండా ఆమెకి సపోర్ట్ చేయను, ఈయనకి సపోర్ట్ చేయను. మా ఇండస్ట్రీని బదనాం చేయొద్దు, ఇండస్ట్రీని నిలబెట్టండి. ఆ ఇండస్ట్రీ అందరిది,
ఇండస్ట్రీ కలంబ తల్లి ఎంతో మందికి తిండి పెట్టింది, ఎంతో మందిని పోషించింది, ఎంతో మంది తీసుకొచ్చింది. కనుక వాళ్ళందరినీ కాపాడి నిలబెట్టమని అడుగుతున్నాం తప్ప ఇంకోటి ఏమి లేదు. సార్, జానిమాస్ గారికి మొన్ననే నేషనల్ అవార్డు వచ్చింది, ప్లస్ డ్యాన్స్ ఫెడరేషన్కి అధ్యక్షుడు ఉన్నాడు, జనసేన పార్టీలో ఉన్నాడు. జనసేన పార్టీ కూడా కార్యక్రమాలకి దూరంగా ఉండాలని చెప్పి కొంచెం చెప్పారు. అంటే దీని వెనక తెరానిక రాజకీయం కోణం ఏమైనా చూడొచ్చంటారా? ఏమండి, ఉండొచ్చు, వైసీపీ రాజకీయం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. లేకపోతే ఆయన చాలా పెద్ద వ్యక్తి, ఆయన మంచి వ్యక్తి కనుక నాకు తెలిసిన మట్టుగా. కనుక ఇలాంటివేమైనా రాజకీయాలు ఉంటే ఉండొచ్చు, ఉండకపోతే. ఆడపిల్లల విషయంలో ఎవరో రాజకీయం ఉన్నారని అను ఇది ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అండ్ పోలీస్ స్టేషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత బయటకు వస్తాయి, అప్పుడు మాట్లాడవచ్చు. ఇప్పుడు ఊహగానాల్లో మాట్లాడకూడదు మనం. సార్, డాన్సర్కి ఆ అమ్మాయి 16 ఇయర్స్ నుంచే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ చేసిన ఉంటుంది, 16 ఇయర్స్కి కార్డ్ ఇస్తారు సార్? మాట్లాడిందా మీతోని? మాట్లాడిందా? 16 ఇయర్స్ అని చెప్పిందా? అంటే మైనర్ ఉన్నప్పటి నుంచే దాడి చేశారని చెప్పి వచ్చిందా సార్? అంటే వచ్చింది కానీ కంప్లైంట్ రిపోర్ట్లో ఏంటని తెలియదు. 16 సంవత్సరాల నుంచి రిలేషన్షిప్లో ఉంది అంటే అసలు కార్డు ఎలాగ ఇస్తారు? అసలు కార్డు ఇచ్చిన తర్వాత డాన్సర్కి ఒకటి బైలా రూల్ ప్రకారం 2 సంవత్సరాలు ఇన్ని సినిమాలు చేయాలి. ఆ డాన్సర్గా ఇన్ని సినిమాలు చేసిన తర్వాత ఫ్రంట్కి వస్తాడు, కొంత టైం పడుతుంది. ఫ్రంట్ తర్వాత ఆటోమేటిక్గా అసిస్టెంట్ కార్డు రావాలి. అసిస్టెంట్ కార్డులో 3rd అసిస్టెంట్, 4th అసిస్టెంట్ ఉంటాయి. 1st అసిస్టెంట్ రావాలంటే దానికంటూ ఒక క్యారెక్టర్స్ డిఫరెంట్ ఉన్నాయి. ఇవన్నీ కూడా టైం పడుతుంది, అంత రాత్రి రావద్దు. ఇవన్నీ మళ్ళీ అప్పటి నుంచి రిలేషన్షిప్లో ఉంటూ ఆమె నన్ను లేక వేధింపులు గురి చేస్తున్నారు ఇప్పుడు చెప్పడం అనేది కరెక్ట్ కాదేమో, లేకపోతే ఏమైనా ఆమె ఏమైనా అంత ఇబ్బంది పడుతుందో, వీడియోస్ ఏమైనా పోలీసులకు ఇచ్చిందా లేదా అనేది ఆమె ఇంటర్నల్, కాబట్టి అది పోలీసు వాళ్ళు బయట పెట్టిన దాకా మనం ఏం చేయలేదు. ఎందుకంటే నాకు ఈ షోలో మైనర్ 15 సంవత్సరాలకు జ్ఞానమాస్ పరిచయం, 7 సంవత్సరాలు నేను చేస్తున్నాను, నా మీద మైనర్ ఉన్నప్పటి నుంచి దాడికి పాల్పడ్డారని చెప్పి స్టేట్మెంట్లో ఉంది. అదే ఎక్కడ ఏది పోలీస్ స్టేట్మెంట్ ఇచ్చిందా సార్? పోలీస్ స్టేట్మెంట్ కదా, మనకి సోషల్ మీడియాలో వస్తుంది. ఇప్పుడు అందుకని పోలీస్ స్టేట్మెంట్ అఫీషియల్గా ఎఫ్ఐఆర్ ఉంటుంది, స్టేట్మెంట్ ఆల్రెడీ అవి తీసుకున్నారు, అవన్నీ తీసి అవన్నీ కొత్త చేసిన తర్వాత పోలీస్ స్టేషన్ ఫిర్యాదు, పోలీస్ స్టేషన్లో ఉన్న వీడియోస్ మనకు ఆధారం తప్ప బయట ఎన్ని వస్తున్నాయి, ఎన్ని సోషల్ మీడియాలో కొన్ని ఫేక్ ఉండొచ్చు, కొన్ని మంచి ఉండొచ్చు, కొన్ని మొత్తం టోటల్గా మనం వ్యూస్ కోసం కొంతమంది హైప్ చేయొచ్చు. కనుక డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్కి మనం సపోర్ట్ చేయాలి. ఇన్వెస్టిగేషన్ అంతా అయిన తర్వాత మనం మొత్తం టోటల్ ఏమేమి వచ్చిందో దానికోసం మాట్లాడాలి.